సామెతల గ్రంథము సామెతల గ్రంథము ప్రదవ అధ్యాయము మూడో భాగానికి మనం వచ్చి ఉన్నాము ఇరవై రెండవ వచనం నుంచి చదువుకొని కొన్ని మాటలు మనము ఇక్కడ ముఖ్యాంశాలు చూద్దాము ఈ యొక్క డివోషన్లో యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చను నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ఈ విషయాన్ని నిన్ను చూసాం ఇక్కడ దేవుని వెంబడించిన వారికి వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో భక్తిహీనులకు వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో అనే విషయాల్ని ఈ అధ్యాయంలో తెలియచేస్తుంది అయితే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డా కానీ అది అది అభివృద్ధి చెందదు అనే విషయాన్ని ఈ వచనం గుర్తు చేస్తూ నిన్న చూసాం చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది అందుకని చెడు పనులు చేసే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వాళ్ళ వాళ్ళ మాటకి విలువీయొద్దు వాళ్ళని వెంబడించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకంటే చెడు మార్గం దేవునికి ఇష్టమైనది కాదు అది సాధారణడికి ఇష్టమైనది వాడు దానితో ఆటలాడుకుంటాడు చెడుతోటి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది తర్వాత వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వస్తుందన్నమాట దానికి ఒక వ్యక్తి ఏదైనా ఆలోచన చేసి దానికి భయపడతా ఉంటే ఖచ్చితంగా తెచ్చి కూర్చుంటుంది ఖచ్చితంగా జరిగి కూర్చుంటుంది వారి జీవితాల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఉదాహరణకి ఒక వ్యక్తి ఈ భక్తిహీనత అనే వ్యక్తిలో మూఢత్వం ఎక్కువగా ఉంటుంది దేవుడి మీద ఆధారపడకుండా తన మీద తర్వాత ప్రకృతిలో జరిగే ఒక క్రియల మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఒక విధవరాలు ఎదురొచ్చింది అనుకోండి ఎదురొచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి మూఢ నమ్మకంతో భక్తిహీనతతో దేవుడి మీద ఆధారపడకుండా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఏదో కూడా జరుగుతుంది తను ఊహించినది అప్పుడు అది పది మంది చెప్పినప్పుడు వేరే వాళ్ళు కూడా దాన్ని వెంబడిస్తారు అదే మూఢత్వము అని అంటే ఎదురు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏమనుకుంటే అదే అలానే దయ్యం ఉంది అక్కడ అదే భయపడుతూ ఉంటే అలాంటి సూచనలు ఏది చూసినా లాగానే కనిపిస్తుంది అప్పుడు ఆ వ్యక్తి భయపడటం జరుగుతుంది అలాగే ఉంటుంది భక్తిహీనుడి పరిస్థితి అయితే అట్టివాడికి అయితే నీతి మంతులు ఆశించినది వానికి దొరుకును మంతులు ఆశించినది వానికి దొరుకును ఎందుకు నీతిమంతుడు ఆశించింది వారికి దొరుకుతుందంటే ఆ వ్యక్తి దేవుడి మీద ఆధారపడతాడు కాబట్టి దేవుని అడుగుతాడు కాబట్టి వాళ్ళకి దొరుకుతుంది దేవుడి దగ్గర నుంచి దొరుకుతుంది దేవుడి మీద ఆధారపడే వ్యక్తికి అందుకనే మొదటి వ్యూహాన్ని ఐదు పద్నాలుగుగా మనం చూస్తే దేవుణ్ణి అడుగుతాం కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన అడిగినదే ఆయన మన మనవి ఆలకిస్తాడు కాబట్టి ఆయన మనకి దయచేస్తాడనే మాట చూస్తాం భక్తిహీనుడు విషయంలో భక్తి పరుడు విషయంలో మాట్లాడుతూ ఉంటుంది అధ్యాయం తర్వాత సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును చుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు ఎమ్మెన్ ఈ విషయాన్ని మనము గమనిస్తే మతి స్వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఏడు చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూడవచ్చు భక్తిహీనుడు భక్తి పరుడు భక్తిహీనుడేమో ఎస్క మీద ఇల్లు కట్టుకున్నాడు బాగా అది వరద వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ పడిపోయింది అది నిలబడలేదు అయితే భక్తి పరుడు అంటే నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడం వలే ఉన్నాడంటే ఈ వ్యక్తి బండ మీద కట్టుకున్నాడు బండ మీద ఏ బండ మీద క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు కాబట్టి నిత్యము నిలుచును కట్టడం వలే నిత్యం నిలుసును అంటే దాని అర్థం ఏమిటంటే ఈ లోకమందు రాబోయే లోకమందు కూడా తన నిత్యము స్థిరంగా ఉంటాడు అందుకనే ఏసఐ చెప్పాడు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టదును దాని ఎదుట పాతాలలో లోక ద్వారములు నిరవనేరు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే చాలా మంది పేతులనే బండ మీద కట్టుకుంటున్నారు అది కాదు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తుంది క్రీస్తు అనే బండ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ పడిపోడు పేతులు అనే బండ మీద ఉన్నటువంటి వ్యక్తి పేతురే విధంగా నీళ్లలో మునిగిపోయాడు అవిశ్వాసంతో గాలిని ఆ వాళ్లలో చూసి ఆ విధంగా దిగజారినిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాడని చెబుతుంది అయితే క్రీస్తు అనే బండ మీద స్థిరంగా ఉండాలని చెబుతుంది ఆ విషయాలు ఇంకా కింద చాలా ఉంటాయి స్థిరమనే విషయాలు తర్వాత ఇరవై ఆరో వచనంలో సోమరి తనను పనికి పెట్టువానికి పళ్ళకు పులుపు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు ఒక సోమరితో పనులు పనికి పెట్టుకుంటే ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ సోమరి వచ్చి వాడు చేసే పనిని చూసి ఆడు పళ్ళు కొరుక్కుంటూ ఉంటాడు ఎవడ్రా బాబు ఇలాంటి వాడిని పనికి దేసి పెట్టుకున్నాం అనవసరంగా అని చెప్పి ఆడు పళ్ళుకి పులుపులాగా ఉంటుంది సాయంత్రం దాకా అంటే తను ఒళ్ళంతా అదే విధంగా అనిపిస్తుంది పులుపు తింటే నోటిలో నీళ్లు ఓరుతుంటాయి అదే విధంగా ఆ వ్యక్తిని చూస్తుంటే ఈ వ్యక్తికి బీపీ వస్తుంటుంది అతను చేసే పని పని గురించి తర్వాత పళ్ళకు పులుపు లాంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు కళ్ళు పొగలు మనం నిలబడగలం కళ్ళు మండుతుంటది ఈ సోమరి పని చేస్తుంటే ఒళ్ళు మండుతుంటది ఆ కళ్ళు వాడి చూసి ఆ పొగకి ఏ విధంగా కళ్ళు మంటలు పడతాయో ఆ విధంగా ఆ చా చూస్తుంటే ఒళ్ళు మండుతూ ఉంటుంది ఈ వ్యక్తికి ఎవరిని సోమవరిని పరికి పెట్టుకునేవాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణము భక్తిహీనులు ఆయుష్ తక్కువైపోవును దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ వస్తుందని చెప్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దీర్ఘాయుష్మంతుడు ఎందుకు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు అని స్థిరమైన బండ మీద ఉన్నాడు నిత్యము నిలుసు కట్టడం బలంగా ఉన్నాడు ఈ భూమి మీద కూడా తను స్థిరంగా ఉంటాడు ఈ భూమి వదిలిపెట్టినప్పుడు కూడా నిత్య జీవంలో ఉంటాడు అది దాని అర్థము ఆయన చెప్పేది ఏంటంటే భయభక్తులు గలవాడు దీర్ఘాయుష్మంతుడు అంటే ఆ వ్యక్తికి మరణం అనేది లేదు దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తికి మరణం అనేది లేదు మరణ భయం అనేది లేదు ఎప్పటికీ దీర్ఘాయష కలిగి ఉంటాడు మన ఈ లోకపరంగా దీర్ఘాయుష్మంతుడు భవ అంటారు కదా ఆ దీర్ఘాయుష అనేది దేవుళ్ళు వస్తుంది తప్ప మనుషులు దీవించిన దాన్ని బట్టి దేవుడు మనుషులు చెప్పిన మాటలను బట్టి దీర్ఘాయుష రాదు దీర్ఘాయుష అంటే ఎప్పటికీ మరణం లేకుండా ఉండేది ఈ భూమి మీద మరణించకుండా శాశ్వతంగా ఉండే ఎవరంటే నిజంగా రక్షణ పొంది యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొంది దేవుని అందు విశ్వాసం ఉంచి మరణమనే ఆ నరకము నుంచి తప్పించబడిన వ్యక్తి దీర్ఘాయుషమంతుడు ఆ వ్యక్తి మీద మరణానికి అధికారము లేనే లేదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత భక్తిహీనుని హీనుల ఆయుష్ తక్కువైపోను భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను కొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూడొచ్చు భక్తిహీనుడు ఆయుష్ అవుతుందంటే ఈ ఈ యొక్క కాలాన్ని బట్టి మానవుడు ఆయుష్ పాపాన్ని బట్టి తగ్గిపోయింది ఉదాహరణకి డెబ్బై సంవత్సరాలు మహా అంటే బలం మహాబలం ఉంటే కొంచెం బలం ఎక్కువ ఉంటే ఎనభై సంవత్సరాల కంటే మనిషి ఎక్కువ బతకడని బైబిల్ చెప్తుంది అయితే ఈ డెబ్బై సంవత్సరాల ఆయుష్ కూడా బతకలేక కొంతమంది తొందరగా చనిపోతున్నారు కారణం ఏమిటి అంటే మందు తాగొద్దు అంటే మందు తాగుతాడు అల్హకాలు లే వేసుకోవద్దు అంటే వేసుకుంటాడు మొత్తు పదార్థాలు వాడవద్దు అంటే మొత్తు పదార్థాలు వాడతాడు చెడు పనులు చెడు వద్దు అంటే చెడు పనులు చేస్తాడు వీటి వల్ల అనారోగ్యానికి గురయ్యి డెబ్బై సంవత్సరాల్లో బతకవలసినటువంటి వ్యక్తి ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేలేకే తన ఆయుష్ కరిగిపోతుంది అంటే తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకొని తను తగ్గిపోతుంది తన ఆయుష్ తగ్గువైపోతుంది తగ్గువైపోయి తొందరగా చనిపోటము పక్షివాతలు వచ్చి మరణము మరణం అనే పడక మీద పడుకొని అనుభవించటము దేనికి పనికి రాకుండా పోవటము శరీరంలో అవయవాలు చేయకుండా ఉండటము ఇలా తన ఆయుష్ తగ్గించుకొని తనకు తానుగా చెడుని వెంబడించి దేవుడిని వెంబడించకుండా పాపంలో పడిపోయి తగ్గిపోతుంది తన భక్తి తన యొక్క ఆయుష్ ఇరవై రెండు వచనంలో నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును దేవుడి మీద ఆశపడ్డ వ్యక్తికి అది అది పొందినప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఆనందం పుట్టిస్తుంది తనతో కలిసి తన తోటి సహోదరి సహోదరులతో కలిసి ఆనందిస్తాడు అయితే ఇక్కడ భక్తిహీనుడు ఏం చేస్తాడంట ఆశ భంగమైపోవను ఏదో ఆశపడతాడు పలా ఒకటి తీసుకోవాలని లేదా ఒకటి కొనాలని లేదా ఒకటి కావాలని ఆశపడతాడు కానీ అది భంగమైపోయి తుదకు అది దొరకకుండా తన చేతులార పోగొట్టుకుంటాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు తర్వాత ఇరవై తొమ్మిదవ వచ్చిన యథార్థవంతునికి యహోవా ఏర్పాటు దుర్గము యథార్థవంతునికి యహోవా ఏర్పాటు దుర్గము దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే ఎహోవ కొరకు ఎదురు చూస్తూ వారు నూతన బలము పొందుదురు వారు పక్ష రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు చొమ్మశిల్లక నడిచిపోవుదురు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద బలము పొందుతూ పక్ష రాజు ఎగురుతూ దేవుని కొరకు ఎదురు చూస్తారు కాబట్టి దేవుడు ఆశ్రయమిస్తాడు ఈ భూమి వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుడి దగ్గర చేరుకొని ఆయన ఆశ్రయ ఆశ్రయం పొందుతాడు తర్వాత పాపము చేయువారికి అది నాశనకరము పాపం చేసేవాడు ఏం చేస్తాడు నరకానికి వెళ్ళిపోతాడు వచ్చే ప్రతిఫలము ఎందుకంటే అతను నిజమైనటువంటి బండ మీద లేడు కాబట్టి నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు అతడు యథార్థంగా ఉంటాడు నీతిని వెంటాడుతుంటాడు కాబట్టి ఆ వ్యక్తికి అంత తొందరగా కదిలింపబడడు ఆ వ్యక్తి ఎప్పుడైతే పాపం చేసేవాడు ఏముంటాడంటే తొందరగా కదిలింపబడతాడు అని చెప్తుంది బైబుల్ తర్వాత నీతిమంతులు నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుడు ఎందుకు జ్ఞానోపదేశం చేస్తాడంటే జ్ఞానం ఏసై కాబట్టి ఆ ఏసైని పొందున్నాడు కాబట్టి ఆ నీతిని ఆ జ్ఞానాన్ని తన ప్రచురం చేస్తాడు ఏసై తన ఉంటే అయితే భక్తిహీనుడు ఏం చేస్తాడు మూర్ఖపు మాటలు పలుకుతాడు ఆ నాలుక పెరికివేయబడుతుంది అని చెప్తున్నాడు నీతి మంతు నోరు జ్ఞానోపదేశం పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును ఆఖరి వచనం నీతి మంతుని పెదవులు ఉపయుక్తములై అయిన సంగతులను పలుకును భక్తిహీనుడి నోట మూర్ఖపు మాటలో వచ్చును ఈ మాటను బట్టి కూడా మనము తీర్పులో లెక్కప్ప చెప్పవలసి ఉన్నది ముఖ్యంగా మాట అంటే చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే స్థిరమైనటువంటి బండ మీద నీతిమంతులుగా ఉన్నామా లేకపోతే ఇసుక మీద ఇల్లు కొట్టి ఇల్లు కట్టుకొని సుడిగాలి వస్తే పడిపోయేటువంటి అనీతిమంతులుగా భక్తి లేని భక్తిహీనులుగా ఉన్నామా అనే విషయాన్ని మనము గమనించాలి నీతిమంతుడు ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలంటే ఏసఐ దగ్గరికి రావాలి ఏసఐ దగ్గరికి వస్తే నీతిమంతుడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు బుద్ధిమంతుడు అవుతాడు దేవుడి దగ్గరికి రానివాడు బుద్ధిహీనుడు అవుతాడు అజ్ఞాని అవుతాడు నరకానికి బానిస అవుతాడు అనే విషయాన్ని గుర్తు చేస్తుంది ఒక ఒక వ్యక్తి ఒక పాపంలో ఉన్న వ్యక్తి ఒక అనీతి మంతుడైనటువంటి వ్యక్తి ఏసే దగ్గరికి వచ్చి ఆయన చేతులు దాచి పిలుస్తున్నాడు కదా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నా పాపాన్ని నిమిత్తము ఈ లోకానికి వచ్చి నా కోసము నీవు చనిపోయి సమాధి చేయబడి ఈ మూడోది మనం లేచావు నేను నమ్ముతున్నాను నా పాపాన్ని క్షమించి నా ఘోర పాపాన్ని మన్నించి నీ బిడ్డగా నన్ను చేర్చుకోమని దేవుణ్ణి అడిగితే అప్పుడు నీవు దేవుడి బిడ్డమవుతావు దేవుని కుటుంబంలో చేర్చబడతావు దేవుని కుటుంబంలో చేర్చబడిన నీవు స్థిరమైనటువంటి బండ స్థిరమైనటువంటి బండేంటి యేసుక్రీస్తు అనే బండ ఆ బండ మీద ఆయన సంఘాన్ని కట్టాడు ఆ సంఘంలో నీవు వధువు స్థానంలో అధికారం పొందాలంటే నీ లోకంలో నీ సాక్ష్యాన్ని ప్రకటించి వాక్యానుసారమైన బాప్తిజము ద్వారా ఆ బండ బండనే అధికారం మీదకి నువ్వు వచ్చినప్పుడు నీవు స్థిరంగా ఉంటావు పడిపోయేవాడిగా ఉండకుండా ఒక స్థిరమైన కాపుదలలో నీవు నీ సంఘములో ఉంటావు అదే విషయాన్ని గుర్తు చేస్తూ నీ ప్రతి ఇక్కడ నీకు నీతికి తగ్గ ప్రతిఫలం ఉంది భక్తిహీనతకు తగినటువంటి ప్రతిఫలం ఉంది నీవు ఎన్నుకోవాలి ఏది కావాలో నీకనే విషయాన్ని నీవే నిర్ణయించుకోవాలి దేవుని కొరకు జీవించాలా లేకపోతే లోకం కొరకు జీవించాలని నీవే నిర్ణయించుకోవాలని చెబుతున్నాడు ఈ మాటలను బట్టి దేవునికి స్తోత్రాలు వచ్చే రోజు రేపు పదకొండవ అధ్యాయానికి వెళ్దాము ఈ మాటలు దేవుడు దీవించునుగాక దేవుని నమ్మనటువంటి వారు దేవుని యొద్దుకి వచ్చి బండ మీద స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ లాడ్ అమ్యాన్